देव टीवी ऑस्ट्रोलॉजी चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारम। कुंभराशि वारी पूर्ति जातकम ओक व्यक्ति वल्ल मट्टिनी पट्टिन माणिक्यम अवुतुंदि। मरी आ विवरालु एमिटो ई वीडियोलो पूर्तिगा तेलुसुकुंदाम। पूर्ति विवरालोकि वेल्ले मुंदु मीकु एवैना समस्यलु उन्ना लेदा मीरु एवैना समस्यलतो बाधपडुतुन्ना వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ సమయంలో అనూహ్యమైన మార్పులు గోచరించబోతున్నాయి। మట్టిని పట్టుకున్నా కూడా మాణిక్యం అవుతుంది। ఈ కుంభరాశి వారికి గ్రహాల సంచారం మార్పు వల్ల కుటుంబ పరంగా ఎంతో బాగుంటుంది। ఎప్పుడూ లేని విధంగా శుభ సంతోషకరమైన జీవితం పొందుతారు। అలాగే శని గోచరం ఒకటవ ఇంట్లో ఉండడంతో వృత్తిలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి। మీరు మీ ఉద్యోగంలో మాత్రం మాట్లాడేటప్పుడు చాలా జాగృతగా వ్యవహరించాలి। అలాగే శని గోచరం కారణంగా మీరు ప్రతి విషయాన్ని కూడా వాయిదా వేస్తారు। ఈ స్వభావం మీకు శని వల్ల ఏర్పడుతుంది। ముఖ్యంగా మీరు మీ పనుల్ని చాలా ఆలస్యంగా లేదా మెల్లగా పూర్తి చేయడం వల్ల మీ యొక్క అధికారులు నిరాశ చెందుతారు। అయితే గురు దృష్టి ఏప్రిల్ వరకు పదవ ఇంటిపైన ఉంటుంది। కాబట్టి మీరు చేసే ముఖ్యమైన పని ద్వారా మీరు పనిచేసే కంపెనీ అభివృద్ధి చెందుతుంది। అలాగే శని దృష్టి మూడవ మరియు ఏడవ ఇంటిలో ఉండడం చేత మీరు ప్రతి దాంట్లో దూరి సమస్యల్ని కొడి తెచ్చుకుంటారు। ఇంకా మీరు ఉచిత సలహాలు ఇస్తారు కావున మీరు ఇలా అసలు చేయకండి। ఇది మీకే రిఫ్లెక్ట్ అవుతుంది। అలాగే మీరు ఉత్సాహంతో ప్రతి కార్యాన్ని చేస్తారు। ఇంకా ఉద్యోగరీత్యా మీరు ప్రయాణాలు చేస్తారు। అయితే శని దృష్టి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల మీ పనిలో కొందరు ఆటంకాలు కలిగిస్తారు। మీ గురించి మీ యొక్క పై అధికారులకు చెడుగా చెప్తారు। అలాగే మీ యొక్క మనశ్శాంతిని భంగం కలిగిస్తారు। ఇంకా మీ యొక్క కోపం మీకు తీవ్ర నష్టాన్ని తెస్తుంది। అలాగే ముఖ్యంగా ఒక వ్యక్తి అంటే మీ యొక్క సహోద్యోగి మీకు వెన్నుపూట పొడిచే అవకాశం ఉంది కావున చాలా జాగృత్త। ఇంకా కుంభరాశి వారి యొక్క వ్యాపారం సామాన్యంగా ఉంటుంది కానీ ఆదాయం బాగుంటుంది। దానివల్ల చాలా బాగా మీ జీవితం ఉండబోతుంది। అయితే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్తో కొద్ది విభేదాలు తలెత్తవచ్చు। ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క పూర్తి సహకారం లభిస్తుంది। మీకు ఎల్లప్పుడూ వారు వెన్నంటే ఉండి మీరు లోలో ఉంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు। అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది। మీ కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు, మీరు కూడా వారి ద్వారా సహాయం చేయబడతారు మరియు ఇద్దరి మధ్య సంబంధం బలపడుతుంది। ఒంటరి వ్యక్తుల జీవిత భాగస్వామిని పొందుతారు మరియు మీరు వారిని కలిగి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంటారు। తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు, ఈ సందర్భంలో వారిని బయటకు వెళ్ళనివ్వకుండా ఉండండి। ముఖ్యంగా మీరు మంచి శుభ ఫలితాల కోసం శని చాలీస పారాయణం చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి। అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి। ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు।